YCP MP Vijaya Sai Reddy Marosari Modini Venekes Kutcher Modi Tarpuna Vakalta Puchkunar Chandrababu Pai Rajya Sabalo Sabha Hakula Ullanghana Notice Icharu. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాని కార్యాలయాన్ని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడారన్నది విజయసాయిరెడ్డి అభ్యంతరం. ఇదే అంశంతో సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. కొన్ని రోజులుగా మోదీని విజయసాయి తరచుగా కలుస్తున్నారు. గత వారం పార్లమెంట్లో మోదీకి పాదాభివందనం చేశారు. అయితే ఇదే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇవన్నీ ఎలా ఉన్నా కొన్ని నెలలుగా పీఎంఓలో విజయసాయి తరచుగా కనిపిస్తున్నారు, మోదీని కలుస్తున్నారు. చంద్రబాబుకు శిక్ష పడేంత వరకు తాను మోదీని కలుస్తూనే ఉంటానని విజయసాయి చెప్పుకుంటూ వస్తున్నారు. బీజేపీని మోదీని ఒక్క మాట అనకుండా ఏపీకి హోదా కావాలంటూ వైసీపీ నిరసనలు చేయడంపై టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడు మోదీని చంద్రబాబు తిట్టారంటూ సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం చర్చకు దారితీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మధ్యలి బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. సిరిచందన, పిఎం తరపున విజయసాయిరెడ్డి వకాల్తా పుచ్చుకున్నట్లుగానే ఈ యొక్క సభా హక్కుల ఉల్లంఘన నోటీసు లో పేర్కొన్నటువంటి అంశాలను చూస్తే మనకి అర్థమవుతుంది. పిఎం అదేవిధంగా పిఎం కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు కించపరిచారంటూ చంద్రబాబు నాయుడు పై సభా హక్కుల నోటీసును, సభా హక్కుల ఉల్లంఘన నోటీసును విజయసాయిరెడ్డి ఈ రోజు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేశారు. మొత్తం 12 పేజీల ఈ యొక్క సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ లో మొత్తం పిఎంఓలో తన సమావేశాల గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీకి చెందినటువంటి మంత్రులు కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగటం, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి వైదొలగటం, తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోను, అసెంబ్లీ బహిరంగ సమావేశాల్లో కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని కార్యాలయాన్ని, భారతదేశ ప్రధాని కార్యాలయాన్ని క్రిమినల్స్ అడ్డాగా ఆయన అభివర్ణించడం శోచనీయమంటూ దానికి సంబంధించినటువంటి ఒక ఆయా పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ కూడా పెట్టారు. రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్నటువంటి దినపత్రికలకు సంబంధించినటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి కటింగ్స్ ను ఆయన అందజేశారు. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్ కు సంబంధించినటువంటి కటింగ్ లు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ పిఎం పై, పిఎం పిఎంఓ కార్యాలయంపై ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవాంఛనీయం. ఆ విధంగా ఒక పిఎం పైన, పిఎం కార్యాలయం పైన రాష్ట్ర అసెంబ్లీలో ఈ విధంగా నోరు బారేసుకోవడం ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కిందకే వస్తున్నట్టు ఆయన ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. రూల్ నెంబర్ 187 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ కింద, ఈ రూల్ నెంబర్ 187 కింద చంద్రబాబు నాయుడుపై తగిన చర్యలు తీసుకోవాలి, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద ఆయనపై వెంటనే ఈ చర్యల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలంటూ ఈ యొక్క నోటీస్ లో ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని కార్యాలయానికి తాను పదే పదే వెళ్ళటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అవినీతి వ్యవహారాలను బయట పెట్టడం కోసం, ప్రధాని దృష్టిలోకి తీసుకురావడం కోసమే ప్రధాని కార్యాలయం నుంచి ఆయన అపాయింట్మెంట్స్ అడిగాము. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు సమస్యలను కూడా కేంద్రం దృష్టికి తీసుకురావడానికి, ముఖ్యంగా ప్రధాని దృష్టి తీసుకురావడం కోసమే తాను ప్రధాని కలుస్తున్నానే తప్ప వేరే తన కేసుల విషయం కూడా కాదు అన్న విషయాన్ని ఆయన పదే పదే చెప్పారు. తనను క్రిమినల్ గా
చంద్రబాబు నాయుడు పిలవటాన్ని కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి విజయసాయి రెడ్డి తనపై ఉన్నటువంటి కేసుల్లో ఇంకా కొన్ని కేసుల్లో విచారణ కూడా ప్రారంభం కాలేదు, ఒక కేసులో కూడా ఒక శిక్ష పడలేదు. అటువంటి తనను ఎట్లా క్రిమినల్ అంటారు చంద్రబాబు నాయుడు అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కేంద్రం దృష్టికి తీసుకురావడం కోసమే తను పిఎంఓను కలుస్తున్నాను తప్ప తన సొంత ప్రయోజనాలకు కాదు అన్న విషయాన్ని స్పష్టం చేశారు. మరోపక్క ఇటీవల ఏదైతే జగన్కి సంబంధించినటువంటి ఆస్తులను ఈ యొక్క ఈడీకి సంబంధించినటువంటి అఫిలియేట్ ట్రిబ్యునల్ ఏ విధంగా ఈ యొక్క జడ్జి చేయడాన్ని స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడిపించిందో దానికి సంబంధించి కూడా అఫిలియేట్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి తీర్పును కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. తను పిఎంఓలో ఉన్నటువంటి ఫోటో వచ్చినటువంటి పేపర్ ను కూడా అసెంబ్లీలో ప్రదర్శించారు. ఇవన్నీ కూడా ప్రివిలేజ్ కిందకు వస్తాయి, కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు పైన చర్యలు తీసుకోవాలి, రూల్ నెంబర్ 187 కింద అంటూ తన ప్రివిలేజ్ నోటీస్ లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు సిరిచంద్ర. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ.